నేనైతే మా తమ్ముని తీసుకొని ఎయిర్పోర్ట్ కి వచ్చానో మాకైతే చాలా సంతోషంగా ఉంది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంతవరకు కూడా నేను ఎయిర్పోర్ట్ మొహమే చూడలేదు కాబట్టి మా అన్న లత మేము ముగ్గురం కలిసి ఎయిర్పోర్ట్ కి రావడం అయితే చాలా సంతోషంగా ఉంది ఇక ఈ సంతోషాన్ని మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే తీసిన ఇక లోపలికి వెళ్తున్నాం ఎట్లా ఉంటదో ఏమో నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది మొత్తానికైతే కడప ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే చెప్పేసిన అన్న నాకు అసలేదు నక్షత్ర తాబేళ్ళు నక్షత్ర తాబేళ్ళు టమాటాలు తింటాయి టమాటాలు ఆకుకూర ఎన్ని ఉన్నాయి చూడండి నాలుగు ఉన్నాయి కదా నాలుగు ఉన్నాయి బన్నీ దాడుస్తుంది ఎంత బాగా నడుస్తుందో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజుల నుంచి అయితే కడపలో ఉన్న విజయ దుర్గాదేవి గుడికైతే వెళ్లాలని అనుకుంటూనే ఉన్నాం ఈ రోజైతే అమ్మవారి దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలని అయితే ఒక పట్టుదలతో వచ్చేసినాం మేము అమ్మవారి దర్శనం చేసుకోవడానికి గుళ్ళోకైతే వెళ్తున్నాం వీడియోలో విజయ దుర్గాదేవి అమ్మవారిని కూడా క్లియర్ గా చూపిస్తాను మీరు కూడా దర్శనం చేసుకోండి అంత మంచి జరుగుతుంది గుళ్ళో అయితే ఎవరు లేరు కదా మేము దర్శనం ఏం క్లోజ్ చేయలే కదా మరి టెన్షన్ పడుకుంటూ వచ్చినాం కదా ఫస్ట్ టైం రావడం అయితే టికెట్ తీసుకున్నాం ఏం లేదు దర్శనానికి విజయ దుర్గాదేవి అమ్మవారు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు కాబట్టి బయట నుంచే చూపిస్తున్నా రాహు కుజుడు చంద్రుడు శని కేతువు బుధుడు బుధుడు గురుడు కేతువు బుధుడు గురుడు కేతువు నేను మధ్యలో కనబడలేదు నాకు రవి శుక్రుడు రవి శుక్రుడు లోపల అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది కాకపోతే అమ్మవారిని చూపిస్తామంటే పర్మిషన్ లేదన్నారు ఫోటో కూడా అలౌ లేదన్నారు కాబట్టి బయట అయితే వీడియో తీసుకోవచ్చని చెప్పినారు అందుకోసమే బయట అయితే వీడియో తీస్తున్నా లోపల మనకు పర్మిషన్ లేదు లడ్డు పులిహోర తీసుకోకండి ఎంత అంటే వచ్చిన ఒక నాలుగు తీసుకో లడ్డు ఎంత అన్న లడ్డు ఎంత అన్నా తీసుకో పర్మిషన్ అయితే లేదు కాకపోతే నేను బయట నుంచి జూమ్ చేసి చూపించిన ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు బయటకు వెళ్ళడానికి అయితే అంటే బయట నుంచి తీయడానికి అయితే పర్మిషన్ ఏం అబ్జెక్షన్ ఏం చెప్పలేదు కాబట్టి జూమ్ చేసి మన వాళ్ళు చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం జూమ్ చేసి చూపించిన ఇక ప్రసాదం ఇచ్చిన ప్రసాదం ఓపెన్ చేసి పులిహోర లడ్డు కవర్ కూడా చూపించడానికి రాదు అంత ప్రసాదానికి పడేద్దాము తిని ఇట్లే పడేస్తామా కొబ్బరి చిప్ప తెస్తాము టెంకాయ కొట్టాము రెండు చిప్పలు అక్కడే పెట్టేసి ఇస్తాం కాబట్టి ఒక చిప్ప తీసుకురావడం కోసం వీళ్ళకేమో కవర్లో చించడం కూడా రాదు గుడికి వచ్చినా కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను తిను చించినా కదా మనం ఎంత చేసినా కానివ్వండి గుళ్ళో తిన్న ప్రసాదం ఇది రాదు కదా వీళ్ళిద్దరికి కవర్లు చించి చించి నేను చించలేకుండా ఉన్నా లాస్ట్ వచ్చేదారిలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది నాకు ఒక డ్రీమ్ ఫ్లైట్ చెప్పడం నాకు అనుకోవాలి ఎక్కువ ఫ్లైట్ ఎక్కడు ముందు ఎయిర్పోర్ట్లోకి మనల్ని అలౌ చేస్తేనా ఎక్కిస్తాను సింపుల్ కవర్ స్టాండర్డ్ ఉంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది చాలా సంతోషంగా ఉంది అనుకోకుండా వచ్చినాం చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలని ఈరోజు అయితే అనుకోకుండా వచ్చినాము దర్శనం అయితే సూపర్గా జరిగింది ఈరోజు అయితే ఇంటికి వెళ్తున్నాం ఈరోజు కాదు దర్శనం అయితే సూపర్గా జరిగింది సంతోషంగా ఇంటికి అయితే వెళ్తున్నాం పాపదాం ఏంటన్నీ తీసుకునేవా పా
పర్మిషన్ లేకపోయినా గుళ్ళో అయితే అమ్మవారిని అయితే వీడియో తీయడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం కాబట్టి మన వాళ్ళకి కూడా అమ్మవారిని చూపించాలి కదా. అందరు ఇక్కడికి రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పినారు. నేను మాత్రం బయట నుంచి జూమ్ చేసి తీసిన, అది కూడా ఒక హ్యాపీనెస్ కదా. ఇంత దూరం వచ్చి అమ్మవారిని చూపించకపోతే కూడా కొద్దిగా వెళ్తీ ఉంటుంది కాబట్టి జూమ్ చేసిన చాలా హ్యాపీగా ఉంది. దారిలో వెళ్తున్నాం మేము, కడప నుంచి వెళ్తుంటే వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత పెద్ద విగ్రహమా. ఇది మేము ఎప్పుడు రాలే ఇక్కడికి, ఎప్పుడు రాలేక చిన్న అనంగానపల్లెలో వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది. సూపర్ ఉంది అసలు. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అక్కడేమో పెద్ద విగ్రహం ఉంది, ఇక్కడేమో చిన్న విగ్రహం ఉంది. అసలు సూపర్ చూడండి, మీకు రెండు విగ్రహాలు ఒకేసారి కనిపించేలా చూస్తా. అబ్బా సూపర్ వచ్చిందన్నా. పార్క్ చాలా సూపర్గా ఉంది. వెళ్తుంటే లతా చూపించింది అక్కడ పెద్ద విగ్రహం కనిపిస్తుందని బండి మీద నుంచి చూపించింది. మేము హైవేలో వెళ్తున్నాము చిన్న తిప్పు చిన్న, అక్కడ ఎవరో దేవుడు ఉన్నాడు. మేమైతే ఆంజనేయ స్వామి అనుకున్నాము ఎందుకంటే ఇక్కడికి ఎప్పుడు రాలేదు కాబట్టి. చాలా అంటే చాలా బాగుంది. ఎవరు అనంగానపల్లె అనంగానపల్లె దగ్గర పార్క్ లాగా ఉంది. ఇది పార్కే కదా, ఇది పార్కే అదో గుడి లోపల. గడ్డి మెత్తగా ఉంది అంటుంది, చమాన్ గడ్డి మెత్తగా ఉండకపోతే ఎట్లుంటుంది. బాగా మనిషి ఉన్నట్టే ఉన్నారు కదా, మనిషి కూర్చున్నట్టే. తెంపకండి, తెంపుతున్నా రైట్ అట్ట తెంపొద్దు. పర్మిషన్ తీసుకో అయ్యగారు, పర్మిషన్ తీసుకుంది తెంపాలా. వద్దులే తెంపకబ్బా, చల్లటి నీళ్ళ చిన్న. ఇదైతే అనుకోని దర్శనం అని చెప్పాలి. బాతు కూడా చూడండి, ఇంక ఇక్కడ బాతులు ఉన్నాయి కనిపిస్తున్నా. బాతులు అక్కడ గోశాల ఉంది, అన్ని గోవులు అన్నీ ఉన్నాయి అందులో చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో. కోచా ఇదైతే అనుకోని దర్శనం, అనుకోకుండా రావడము ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం అయితే చాలా బాగుంది. ఇట్స్ మీ అంటుంది అంటే లతా చూసిందిలేండి. పెద్ద విగ్రహం ఉందంటే మేము ఆంజనేయ స్వామి విగ్రహం అనుకున్నాం, ఇక్కడికి వచ్చి చూస్తేనేమో వెంకటేశ్వర స్వామి. గోవులు అయితే ఎన్ని ఉన్నాయో. కాకపోతే మేము వచ్చేసరికి గుడి క్లోజ్ అయింది. గుడి క్లోజ్ అయినా కూడా దేవుడు దర్శనం చేసుకున్నాం. అది ఎలా చేసుకున్నామంటే అద్దాలలోంచి అనమాట. ఇక్కడ పక్క నుంచి చూపిస్తా వెంకటేశ్వర స్వామిని, ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా లోపలికి. శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి అంటే బేబీ నాంచారమ్మ అలివేలి మంగమ్మ కనిపిస్తుంది కదా. గుడి క్లోజ్ చేసినా కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం. ఇట్లా ఇది అనుకోని దర్శనం అంటే ఇది. నక్షత్ర చెప్పు చిన్న, నాకు వస్తలేదు. నక్షత్ర తాబేళ్ళు, నక్షత్ర తాబేళ్ళు టమాటాలు తింటున్నాయి. టమాటాలు ఆకుకూర ఎన్ని ఉన్నాయి చూడండి, నాలుగు ఉన్నాయి కదా, నాలుగు ఉన్నాయి. మరి నడుస్తుంది, బాగా నడుస్తుందో. అన్నీ నడుస్తున్నాయి చిన్న, అన్నీ నడుస్తాయి చూడండి. టమాటా తింటుంది, నక్షత్ర తాబేలు అంటే ఓహో నక్షత్రం లాగా ఉంటుంది కదా చిన్న పైన. ఈ పంట నక్షత్రాలు నక్షత్రాలు ఉంటాయి. ఇటు పక్క చూడు బాగా క్లారిటీగా కనసాగి. బా నేను చెప్పలే, నేను అసలు అనుకోకుండా చూసిన ఇటు గోశాలను చూపిద్దామని వచ్చినానా. ఇక్కడ ఉన్నాయి, నేను పక్కన చూసే వరకు ఎందుకో డౌట్ వచ్చింది, కాకపోతే కదులుతున్నాయి. గోశాల అయితే సూపర్గా ఉంది చిన్న, అస్సలు ఈ గుడికి అనుకోకుండా వచ్చినాము. అసలు ఇది ఎక్సలెంట్గా ఉంది. క్రెడిట్ అయితే నేను లతకి ఇస్తున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా హైవే నుంచి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఏదో గుడి కనిపిస్తుంది అని చెప్పినావు కదా. విగ్రహము 100కి పైగా లేవు, 100కి పైగా ఉన్నాయి. గోశాలకి గోపాలుడే కాబట్టి కాపలా చూడండి కృష్ణుడు. ఆపోజిట్లో గోశాల, కాకపోతే కోనేటిలో నీళ్ళు లేవు, కాకపోతే చాలా శుభ్రంగా ఉంది కదా లత. చాలా బాగుంది గుడి అయితే. గోశాలకి ఒక గోవుని, గోవు దగ్గర ఒక కృష్ణుని, ఇద్దరిని ఇద్దరు ఉన్నారు. తీసిన ఫోటో కూడా ఇద్దరు. కృష్ణుడు దిగుతున్నాడు, కష్టపడి దిగుతున్నాడు. మాస్క్ ఉంది, పోవడం అయితే పోవచ్చు లోపలికి.
విమానాశ్రయములకి అంటే లోపలికి మనము ఎక్కలేము కాబట్టి కొంచెం నార్మల్గా చూపిస్తే బాగుంటుంది కదా, అందుకోసమే లోపలికి వెళ్తున్నాము. మా వాళ్ళు పర్మిషను ఏరేమనుకున్నాము వెళ్ళొచ్చంట, సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఇట్లా విమానం ఎక్కలేము కాబట్టి ఎక్కలేము కాబట్టి కొంచెం చూడడానికి అని వెళ్తే కొంచెం బాగుంటుంది. విమానాన్ని దగ్గర నుంచి అన్న చూడాలా. సెకండ్ టైం అని పోలీసు వాళ్ళని చూడగానే భయం అయింది ఎంట్రన్స్ లో కదా, తక్కువ అని బండి ఆపేసాం, తిడతారేమో అని. లేదు వెళ్ళండి వెళ్ళండి అన్నారు. మా మొహాలు చూసి వాళ్ళకి జాలి వేసి ఉంటుంది, పాపం వీళ్ళు విమానాలు చూడడానికి వచ్చినారని. ఇది విమానాశ్రయం అంట అయ్యా, ఎప్పుడు చూడలే. పెద్ద పెద్దలు అందరూ పోతారు ఇట, మనం అసలు పోలేము. ఒక్కసారి విమానాశ్రయం చూసండి, ముఖం మూతి ముక్కు. కడప ఎయిర్పోర్ట్ ఆడింది, కడప ఎయిర్పోర్ట్కి వచ్చినాము. చూస్తాడు చూడండి సార్, విమానం ఉండుంటా లోపల. విమానం విమానం అండి, వాళ్ళు వస్తుంది ఇప్పుడు ఒకటి వస్తుంది, రెండు వెళ్ళిపోయినాయి వచ్చి. రెండు వెళ్ళిపోయినాయి. రోజు ఎన్ని వస్తాయి? రోజు అదే 3 రూపాయలు లేదండి, మన దగ్గర ఉంటే వెంటనే 15 రూపాయలు బైక్ వచ్చేసి. విమానాన్ని చూడాలంటే ఎక్కడ చూడాలా? చూడాలంటే బయట దిగేటప్పుడు లేదంటే పైకి ఎక్కితే కనిపిస్తుంది. మనం ఇప్పుడు కాబట్టి లోపల లేదు, వస్తుంది వచ్చేటప్పుడు. ఇక్కడ దిగేటప్పుడు కనిపిస్తుందా మనకు? దిగేటప్పుడు అక్కడ రన్వేలో దిగుతుంది, మళ్ళీ అక్కడ వచ్చి నిలబడుతుంది. పైకి దిగడం పెద్దగా ఉంటుంది ఏమో, బస్ అంత ఉంటుందా? బస్ కన్నా పెద్దదే విమానము. 80 మంది పడతారా? ఎంట్రీ లేదంట, ఆధార్ కార్డు చూపించినా కూడా లోపలికి వెళ్ళనివ్వము అని అంటున్నారు. ఇంకొక గంట సేపు అయితే మాత్రం విమానం వస్తుందంట. ఇప్పుడు లోపల ఉన్నాయని అడిగిన, లేదు రోజుకు 3 వస్తాయని చెప్పినాడు కదా. రెండు వచ్చిపోయినాయంట, ఇంకొకటి రావాలంట, 3 గంటలకు వస్తుందంట. చూడొచ్చు అని అడిగితే ఇంకొక గంట సేపు అయితే పక్క నుంచి చూడాలంట. లోపలికి వెళ్ళడానికి మాత్రం ఎంట్రన్స్ లేదు. అట్లా టికెట్ కొన్నోళ్ళకే అంట, మనము కొనలేము కాబట్టి నేను ఒకసారి ముట్టుకుంటా అన్నట్టుగా లోపలికి వెళ్తాను. అదే కదా ఇంగ్లీష్లో చెప్తానే, కడప ఎయిర్పోర్ట్కి అయితే వచ్చి చూసి వెళ్తున్నాం. విమానాన్ని అయితే చూడలేదు మనం, ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి. సాహుకారులు ఎక్కుతారు కాబట్టి నార్మల్గా చూస్తానా నేను. దూరం నుంచి వెళ్ళినా చూద్దామని అనుకున్నా, ఇక ఇంకొక గంట సేపు వెయిట్ చేస్తే విమానం వస్తుందట, అది కూడా బయట నుంచి చూడాలట. అదేదో మన ఇంటి దగ్గర నుంచి చూస్తే సరిపోతుంది కదా, నేను దగ్గర నుంచి చూసే ఆప్షన్ ఉందేమో అని నేను అనుకున్నా. ఒకవేళ మనం బస్టాండ్లోకి పోతే పోవడానికి ఉంటుందేమో అట్లా అనుకుని, చిన్ననేమో ఆధార్ కార్డు చూపించి మా వాళ్ళు వెళ్తారని చెప్పినాడా, అయినా కూడా లేదు మనం చూడడానికి లేదని చెప్పినాడు. కాకపోతే నేనైతే కొన్ని తింగర ప్రశ్నలు అయితే సెక్యూరిటీ అన్నని అయితే అడిగిన, బస్సు అంత ఉంటుందా పెద్దగా ఉంటుందా అని. వచ్చేవారు గంట అవుతుంది అన్నది, ఇక పోదాం వచ్చిన, ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం,